ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలో చిన్న చిన్న గన్నులు పడ్డాయట. మా డాడీ చెప్పిండు గన్నులు వేయడానికైతే నేను పోతున్నాను. కొద్ది దూరం నడిచిపోవాలి మా పొలం దగ్గర పోవాలంటే. ఈ తాడి చెట్లు అవతలి పోవాలి. చూశారు కదా పొలాలు ఎట్లయినాయో వానలకు. ట్రాక్టర్ పోవడం వల్ల ఊరాలు మొత్తం గన్నులు పడ్డాయి. చూడండి ఒకసారి వ్యూ ఎట్టుందో, గ్రీనరీ మొత్తం. మా పక్క పెంటి పొలం వాళ్ళు అయితే నారు పోశారు. ఇప్పుడు ఆ నారు మీకు చూపెడతా. మేము నారు వేయలేదు, అప్పుడు నారు పోద్దాం అనుకుంటే వర్షాలు బాగా కొట్టినాయి. మేమైతే ఇప్పుడు డ్రమ్ సీడ్ అలుకుదాం అనుకుంటాను. ఎట్లుంటుందో మరి, వర్షాలకి డ్రమ్ సీడ్ వస్తుందో రాదో తెలియదు. మా పక్క మీటి పొలం వల్ల అయితే నారలికిరు, దాని చుట్టూ ఓల కూడా కట్టిరు. పందులకి ఇట్లా ఏం రాకుండా ఈ నారు సరిపోతుంది సరిపో అని మళ్ళీ మొన్న రీసెంట్గా అలిగిరు. ఇంకొక రెండు మళ్ళు దాడితే మన పొలం వస్తుంది. పోయి గన్నులు ఎక్కడెక్కడ పడ్డాయో చూసి గన్నులు వేయాలి. గన్నులు ఎందుకు వేయాలంటే పొలంలో వాటర్ ఆగాలి కాబట్టి గన్నులు వేసుకోవాలి. వాటర్ ఆగితేనే పొలం దున్ని వస్తుంది, లేకపోతే వాటర్ లేకపోతే ట్రాక్టర్ దిగబడుతుంది. కానీ గన్నులు వేసుకోవాలి. ప్రజెంట్ మన పొలం కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు గన్నులు ఎక్కడెక్కడ పడ్డాయో చూడాలి. రండి చూద్దాం. ఇక పొలాలకు వెళ్ళి ట్రాక్టర్ పోయి అయితే మొత్తం ఎదుడు ఓరం మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం బాట పెట్టిరు. నీ అబ్బాయి ఇది గండా నాగలి డ్యామ్రా, ఎటు నీళ్ళు అటే పోతాయి. నీ అబ్బాయి గండేసే వరకు నాకు ఎంజాయ్ పండుగ మొత్తం తీరుతుంది. నా వల్ల కాదు గన్నులు వేసాడు.